నమస్కారం. తెలుగు డ్రై స్పార్క్ ఛానల్కి స్వాగతం. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన స్కోడా తన ఆక్టావియా ఆర్ఎస్ 245ను భారతదేశంలో విడుదల చేసింది. ప్రస్తుతం కొన్ని లాక్డౌన్ సడలింపుల కారణంగా బెంగళూరుతో సహా మరికొన్ని నగరాల్లో స్కోడా తన సెడాన్ను డెలివరీ చేయడం ప్రారంభించింది. భారతదేశానికి కేటాయించిన మొత్తం 200 యూనిట్లలో దాదాపు 44 బెంగళూరులో అమ్మకానికి ఉన్నాయి. అంటే మొత్తం నగరాలలో 22% కేవలం ఒక నగరంలో మాత్రమే అమ్ముడయ్యాయి. మిగిలిన యూనిట్లు చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై, కొచ్చి మరియు ఢిల్లీలో విక్రయించబడతాయి. చెన్నైలో 22 యూనిట్లు విక్రయించగా పూణే మరియు హైదరాబాద్ లో 20 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 ను 2020 ఆటో ఎక్స్పో లో విడుదల చేశారు. ఈ కొత్త కారు యొక్క మంచి పనితీరు వల్ల సెడాన్ విడుదలైన కొద్దిసేపటికే ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ధర 36 లక్షలు. ఈ కొత్త సెడాన్ యొక్క లోపల మరియు బాహ్య భాగం సవరించబడింది. వీటిలో తిరిగి రూపొందించబడిన ఇంటెక్ ఫ్రంట్ బంపర్, రియల్ ఎయిర్ డిఫ్యూజర్ మరియు 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కారు చుట్టూ ఆర్ఎస్ బ్యాడ్జ్లు ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఆక్టావియా ఆర్ఎస్ 245 కార్ ఆల్ బ్లాక్ క్యాబిన్, రెడ్ కాంట్రాక్ట్ స్టిచ్చింగ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వర్చువల్ కాక్పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లక్చర్ మరియు స్పోర్టీ సీట్లు ఉన్నాయి. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు గేర్ సెలెక్టర్లను కలిగి ఉంది. దానిపై ఆర్ఎస్ బ్యాడ్జ్లు ఉన్నాయి. స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 లో 2 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 242 BHP శక్తిని, 370 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-speed DSG ఆటోమేటిక్ ట్రాన్సిషన్ కు జత చేయబడి ఉంటుంది. ప్రామాణిక మోడల్ తో పోలిస్తే ఆక్టావియా ఆర్ఎస్ 245 కారు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఆక్టావియా ఆర్ఎస్ 245 కారు 6.6 సెకండ్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతమవుతుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 డాలీ గ్రీన్ తో సహా వివిధ కలర్స్ లో అమ్ముడవుతుంది. ఇందులో కొరిడార్ రెడ్, రేస్ బ్లూ, కాండి వైట్ మరియు బ్లాక్ మ్యాజిక్ ఉన్నాయి. ఈ సెడాన్ CBU రూపంలో భారతదేశానికి దిగుమతి అవుతుంది. ఈ కారు 200 యూనిట్లు మాత్రమే భారతదేశంలో విక్రయించబడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.